ముందుగా సంక్షిప్త సమాచారం దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో 18 కిలోమీటర్ల పాదయాత్రలో రైతులతో ముచ్చటించారు ఉన్రాజవరం మండలం వేలివెన్ను గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో పంట పొలాలు కాలువ గట్టుపై నడుస్తూ పాడి పంటలను వీక్షిస్తూ రైతుల పలకరింపులు స్వాగత సత్కారాలతో ముందుకు సాగారు తాళ్ళపాలెం వద్ద పొలంలో వరి నాటే యంత్రాన్ని చూసిన ముఖ్యమంత్రి స్వయంగా యంత్రాన్ని నడిపి రైతులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు పాడి పంటలకు చిరునామాగా ఉండే గోదావరి జిల్లాలో ఆ సంపద విరాజిల్లాలని ఆకాంక్షించారు ఖర్చులు తగ్గించుకుని రాబడులు పెంచుకునే సేద్య పద్ధతులు ఆచరణలోకి తీసుకురావాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలియజేశారు గోదావరి రెండు జిల్లాలు కూడా భారతదేశానికి అన్నం పెట్టిన జిల్లాలు ఈ జిల్లాలు కానీ ఈ రోజు మనం ఒకసారి ఆలోచిస్తే వరి ధాన్యాన్ని ఇంకా ఉత్పాదక శక్తి పెంచే అవకాశం ఉంది కొన్ని మైక్రో పౌష్టిక పదార్థాలు మనం యాడ్ చేయగలిగితే మంచి విత్తనాలు ఇవ్వగలిగితే ఒక్కొక్కసారి ఖర్చులు ఎక్కువవుతున్నాయి లేబర్ కూడా దొరకడం లేదు నేను అందుకనే ఆలోచించాను భవిష్యత్తులో కూలి వాళ్ళకు కూడా పని ఉండాలి తెలివిగా పనిచేసే పరిస్థితి రావాలి శారీరక కష్టం పోవాలి అదే మరి వ్యవసాయంలో కూడా ఖర్చులు తగ్గేవాలని ఆధునీకరణకు నాంది పలికాం వ్యవసాయ ఆధార పరిశ్రమలకు నాంది పలుకుతున్నాం ఇలాంటి కార్యక్రమాల వల్ల చాలా లాభం వస్తుంది గోదావరి డెల్టాలో కొన్నేళ్లుగా రబీ పంట ఆలస్యమవుతోంది నీటి కొరత కారణంగా దాళ్వా సాగులో జాప్యం జరుగుతోంది డిసెంబర్ 31 నాటికి పూర్తి కావాల్సిన నాట్లు ఇంకా పూర్తి కాలేదు మిగిలిన 30% విస్తీర్ణంలో జనవరి నెలాఖరుకు గాని నాట్లు పూర్తయ్యేలా లేవు నీటి ఎద్దడి సాగు జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆలస్యం ప్రభావం పంట దిగుబడులపై పడుతోంది చీడపీడల చుట్టుముట్టి సరైన ఫలసాయం రావడం లేదు అసలే దోమపోటు దెబ్బకు ఖరీఫ్ లో నష్టపోయిన అన్నదాతలు రబీ పంటపైన ఆందోళన చెందుతున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 9 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఏటా రబీలో వరి సాగు చేస్తారు ఏటా ఈ పాటికి నాట్లు పూర్తై వరి పంట నెల రోజులకు చేరుతుంది కానీ ఈసారి మాత్రం కనీసం నాట్లు పోయడం కూడా పూర్తి కాలేదు తీవ్ర నీటి ఎద్దడితో ఇప్పటివరకు 70% మించి నాట్లు పడలేదు నీటి విడుదలలో జాప్యం వదిలిన నీరు పొలాల వరకు పారని తీరుతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు కాలం ఆలస్యం అయ్యే కొద్దీ ఖరీఫ్ పంట మాదిరిగా దోమపోటు తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీరు సప్లై సరిగ్గా లేకుండా కొంచెం ఆలస్యంగా అవుతున్నాయండి నీరు పోరాకు వదిలి పెడితే మాకు సకరంగా పనులు తెములుతాయి అందుకని మాకు వెనకబడిపోయి పాలు పోసుకునే టైంలో నీరు అంతక మాకు లేట్ అయిపోయి పంటలో తేడా వస్తుందండి పనులన్నీ ఫిబ్రవరి నెల ఆఖరికే అవుతాయండి మొన్నే దోమ తినేసింది చీలకి నీరు సరిగ్గా అందకుండా తర్వాత నీరు అందుకు ఇప్పుడు దమ్ములు చేస్తున్నామండి ఇప్పుడు ఇంకా ఈ నెల పోదు కానీ నాటలేమండి ఊర్లు మీరు నీరు కొంచెం మాకు వెనకాల మీద నీరు ఎదురొస్తుందండి ఇక జాతగా నీరు పంపాలండి నీరు కడా అయిపోయిందండి నీరుకి వెనకాల ఉడుతుంటే దోమట్టేసి ఇంకా ఎన్ని మందులు కొట్టి ఉపకారం అవుతుందండి చొప్ప అయిపోతుందండి చీరంత దోమలు తినేసిండి మార్చి 31 వరకే సాగు నీరిస్తామని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 31 నాటికి నాట్లు పూర్తి చేయాలని అక్టోబర్ 31న జరిగిన సమావేశంలో సాగునీటి సలహా మండలి సూచించింది అయితే ప్రతికూల పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు అందుకే ఉభయ గోదావరి జిల్లాల్లో ఇంకా 30% నాట్లు పూర్తి కాలేదు ఫిబ్రవరి 2వ వారం వరకు నాట్లు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి కొన్నేళ్లుగా ఇదే విధంగా రబీ సాగు ఆలస్యమై రైతులు నష్టపోతున్నారు చివరికొచ్చేసరికి నీరందక పంట ఎండిపోయి అప్పుల పాలవుతున్నారు మూలిగే నక్కపై తాటిపండుల పెరిగిపోతున్న సాగు ఖర్చులు కర్షకుణ్ణి కోలుకోనియడం లేదు సార్వా పంట లేటుగా రెండు నెలల కట్టుబడులు వల్ల రెండో పంట లేట్ అయిపోతుందండి పూర్వం అయితే 20 రోజులు నెల కట్టేవారు అంతే అలాంటిది రెండు మూడు నెలలు కూడా కట్టుబడి కాల కట్టుబడులు లేట్ అయిపోవటంలో రెండో పంట లేట్ అవుతుంది రెండో పంట లేట్ అవడం వల్ల డిసెంబర్కి నాళ్ళు పూర్తయిపోయి జనవరి ఫిబ్రవరి నాటికి పొట్టలు తగిలేసి చేయలు జనవరి నెలాఖరికి కూడా ఊడిసే పరిస్థితి వచ్చిందండి దీని ప్రభావాలు లేట్ అయ్యడం వల్ల పంటల దిగుబడులు కూడా దెబ్బతింటున్నాయి పూల రేట్లు పెరిగిపోయి మెన్యూర్ పెరిగిపోయింది పురుగు మందులు పెరిగిపోయి ధాన్యం రేటు తగ్గిపోయింది అది మెయిన్ ఆలస్యం అవటం అండి నీరు మాకు కొంచెం ఎద్దరగా ఉందండి నీరు మాకు అందక నాట్లో లేట్ చేయవలసి వస్తుందండి తర్వాత నెక్స్ట్ అండి ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి ప్రతి ఒక్కడు అరకరం ఎకరం ఉందండి ఇక్కడ ఊచడానికి నీరు లేక విత్తనాలు దొరక్క విత్తనాలు దొరికితే తర్వాత సరైన టైంలో నీరు దొరక్క తర్వాత ఏమైందంటే పిండులు దొరక్క ఇలా లేట్ అయిందండి మొన్న మాకు నీలం తుఫాను కొట్టింది దెబ్బకి మొత్తం తొలకరా మొత్తం తుడిచి వెళ్ళిపోయిందండి దానికి రైతు రుణమాఫీ అది ఇది అన్నారు ఏమి చేయలేదు మాకు ఏమి ఇవ్వలేదు మాకు సాధారణ రైతునైనా కౌలు రైతునైనా కొద్దో గొప్ప ఆదుకునేది రబీ సీజనే ఖరీఫ్ లో వచ్చిన ఆదాయం పెట్టుబడులకు సరిపోతే రబీలో వచ్చే ఫలసాయంతోనే రైతులకు రాబడి మిగిలేది అలాంటిది ఖరీఫ్ సీజన్లో సుడిదోమ రైతు సుడి తప్పి దారుణంగా నష్టపరిచింది ఇప్పుడేమో నీటి కొరత సాగుదారుల్ని బాధిస్తోంది
పంట ఆలస్యమయ్యే కొద్దీ దిగుబడి శాతం పడిపోతుందని రైతులు కలవరం చెందుతున్నారు. ఇక రెక్కలపై కాడి భారాన్ని మోస్తున్న కౌలుదారులకు దిక్కుతోచడం లేదు. దాళ్వా కూడా కలిసి రాకపోతే సాగుకు స్వస్తి చెప్పేస్తామని వాపోతున్నారు. ఇయాలేమో నీళ్లు సరిగ్గా అందట్లేదు. మెయిన్ అదండి ఏమంటే కూలి పనుల రేట్లు కూడా అడ్డంగా పెరిగిపోయినాయండి. ఇంకా అసలు ఏం ఇంకా కవుల రైతు చేసి పొదేహం లేదండి. ఇంకా నేను 10 ఎకరాలు చేస్తున్నానండి. ఇంకా ఈ దాళ్వాతోటి నేను ఇంకో దండం పెట్టేసానండి. ఇంకా ఇప్పుడు ఇంకో 10 ఎకరాలు చేస్తే ఇప్పుడు తొలకరికి వచ్చాక 50 వేలు పోయిందండి. ధాన్యం రేటు లేదు. ధాన్యం రేటు 900 పిండిపత్త 1250 రూపాయలు అండి. ఇంకేం చేస్తే బాగుంటుందంటే మామూలుగా ధాన్యం మద్దతు అన్న కొంచెం దాన్ని ప్రకటించిపోయి అంత చేస్తే పని చేయగలదు అండి. అదేం చేసి ఇదేమి లేదండి. ఇంకా ఇంకా కవుల రైతులందరూ కూడా వదిలేస్త సిద్ధంగా ఉన్నామండి. ఇంకా దగ్గరగా ఉన్న నీరు ఉన్నది అనుకోండి మేము అందరూ కూడా చేసుకుంటున్నారు. దగ్గరగా లేని వాళ్ళు ఏమో వెనకాలు ఊడ్చుకుంటున్నారండి. మిరకచేలు ఉంటే ఇంకా లేట్గా ఊడ్చుకుంటున్నారండి. అలా జరుగుతుందండి. నీరు తక్కువ పంపుతున్నారు. ఎక్కువ పంపిన నీరుని మేము ఉత్పత్తి చేసుకుంటామండి. పంపట్లేదు పెట్టుబడులు అండి బాగా ఎక్కువ అవుతున్నాయండి పెట్టుబడులు. మొగోళ్ళకి 350 అవసరమైతే 400 జనం కూడా దొరకట్లేదు. తర్వాత అండి చేలు దిగుబడి తేడా అవుతుంది. అంచేత వ్యవసాయం చేయాలంటే చాలా కష్టం అవుతుందండి. సొంతంగా చేసుకుంటేనే పనులు అవుతున్నాయండి. ప్రస్తుతం గోదావరిలో ఇన్ఫ్లోస్ క్రమేపీ తగ్గుతున్నాయి. కొరతను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 20 నుంచి వంతుల విధానం అమలు చేయాల్సిన పరిస్థితి అనివార్యమైందని నీటిపారుదల శాఖాధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాళ్వా పంట ఆలస్యమైన కారణంగా ఏప్రిల్ 15 వరకు పంట కాల్వలకు సాగునీరు సరఫరా చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.